కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేయుచున్న మన జిల్లా కలెక్టర్ శ్రీ గంధంద్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ సిఇఓ శ్రీ ఆలూరి సాంబశివ రూపాయలు పెంచుతూ తొలి సంతకం చేశాను. అంతేకాకుండా ఈ పెన్షన్ మొత్తాన్ని సిఇఓ ఆలూరి సాంబశివ రెడ్డి గారికి జాయింట్ కలెక్టర్ సిరి గారికి మరి అదే విధంగా ముఖ్యమంత్రి గారి సందేశం అమ్మాతాతలకు నమస్కారములు. పెన్షన్దారులందరికీ స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్ సెక్రటరీ మరియు సిఇఓ అయినటువంటి ఆలూరి సాంబశివారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అమ్మాతాతలకు నేను ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సుశీల బండి సుశీల సార్ 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 అలాగే పెన్షన్ ఇవ్వాలంటే సంవత్సరంలో ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా అది వెరిఫై చేసి సంవత్సరం చివరిలో ఒకేసారి శాంక్షన్ అయ్యేవి, అవునా కాదా? ఇప్పుడు అట్లా కాకుండా మీరు పెన్షన్ కావాలని చెప్పేసి మీరు అడగాల్సిన అవసరం లేకుండా మీ ఇంటి దగ్గరికే వాలంటీర్ వస్తున్నారు, పెన్షన్ కావాలా ఉందా లేదా అని చెప్పేసి అడుగుతారు. ఒకవేళ లేదు అంటే రాసుకొని పోతారు. రాసుకున్న తర్వాత కేవలం 10 రోజుల్లోనే పెన్షన్ ఇప్పుడు శాంక్షన్ అవుతుంది. వాళ్ళ పార్టీ కాకపోతే ఉన్న వచ్చే పెన్షన్ కూడా పీకేసిన రోజు చూసాం. అటువంటి జగనన్న ఈరోజు కులాం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని చెప్పి పార్టీ చూడకుండా ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇటువంటి పాలన అనేది మనం కనీ విని ఎదుగుండం. అలాగే ఈరోజు పెన్షన్ల విషయంకి వచ్చేసరికి ఈరోజు మీరు అప్లై చేసుకుంటే 10 రోజుల్లోనే వస్తుందని చెప్పారు. కరెక్ట్గా 10 రోజులకి మీకు పెన్షన్ వచ్చేలాగా చేశారు. మొత్తం మన డిస్ట్రిక్ట్లో 6,299 మందికి పెన్షన్లు ఇస్తే కొత్త పెన్షన్లు, కేవలం మన నియోజకవర్గంలో 1,136 మందికి పెన్షన్లు వచ్చింది. ఇంకా ఎవరైనా ఉంటే ఇంకా ఎలిజిబిలిటీ ఉంటే కూడా మీరు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. 10 రోజుల్లోనే పెన్షన్లు వస్తాయి. ఎవరైనా ఒక్క చోట రెండు చోట్ల ఏవో చిన్న చిన్న ఇబ్బందులతో మీకు ఇప్పుడు కూడా పెన్షన్ రాకపోతే ఇప్పుడైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.